तस्मात्यशयतन्वयादितरतश्चार्तेष्वविघ्नस्वरा तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि यं प्रौरयन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आयुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि समाश्रयेत् गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे अनधीत्य महाभाष्यं व्याख्यातं यदनुग्रहात् वन्दे तं विधिना सत्यनिधिं सज्ञानसिद्धये भूवैकुंठक्षेत्रमु श्री नैमिषारण्यक्षेत्रम् ज्ञानिवर्युल तपस्सुचे अनुष्ठानंचे మరింత పవిత్రమైనటువంటి క్షేత్రము చక్రతీర్థముచే ఇది తీర్థరాజము అయింది ఈ క్షేత్రము ఈ పావన నైమిషారణ్యములో శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమ తృతీయ దివసము మూడవ దినం ఈరోజు ఇది భాగవతము జ్ఞానగంగ సర్వశాస్త్రముల సారము अर्थोयं ब्रह्मसूत्राणां भारतार्थ विनिर्णयः गायत्री भाष्य रूपोसौ वेदार्थ परिब्रह्मितः अनि चेप्तारु गायत्री यొక్క व्याख्यानमु भारतम यొక్క सारमु सर्वशास्त्रमुल यొక్క सारभूतमैनटुवंटि ई महाग्रंथम यొక్క प्रवचन कार्यक्रम प्रारंभमवुतुंदि परम भागवत शिखामणि శ్రీ పరీక్షిన్ మహారాజు మరణము సమీపించినటువంటి మనుజుడు చేయవలసిన కర్తవ్యములేమి అని చెప్పేసి నాలుగు ప్రశ్నలు దానికి సమాధానము శుక మహర్షి చెప్తూ మొట్టమొదట అడిగిన ప్రశ్నలు సమంజసంగా ఉంది అని చెప్పేసి ఆ ప్రశ్నను అతన్ని ప్రశ్న వేసినటువంటి పరీక్షిత్ మహారాజును ప్రశంసిస్తూ ఉన్నాం ఆత్మవిత్ సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః బ్రహ్మజ్ఞానంలో శ్రేష్ఠుడైన చతుర్ముఖ బ్రహ్మకు కూడా నీ ప్రశ్న నచ్చింది అందరికీ కూడా ఇది చాలా ఇష్టమైనటువంటిది చాలా సంతోషమని చెప్తూ అయితే జీవనంలో అడగవలసినటువంటి ప్రశ్నలు కోరికలు చాలా ఉండగా దాన్నంతా వదిలి ఈ ప్రశ్నను అడుగుతున్నావు కదా అయితే ఈ ప్రశ్న అడిగే తీరవలసిన ప్రశ్న ఇది మన యొక్క కోరికలు మనం అడిగే ఒక వరముల్లో కూడా రెండు రకాలు ఉంటుంది భౌతిక సుఖముల కొరకు మనము దేవుణ్ణి సేవించి కోరికలను కోరుతాము వరములు అడుగుతాము భౌతిక సుఖాలను పక్కన పెట్టి శాశ్వత సుఖం అనేది పరలోక సుఖం దాని కొరకు ప్రయత్నించి సేవించేది భగవంతుని ప్రార్థించేది ఒక విధం అయితే భౌతిక సుఖాలు ఇవి అశాశ్వతము అస్థిరము ఇది అల్పకాలీనమైనటువంటిది పారత్రిక సుఖము అది కాస్త కష్టతరమైన శాశ్వతంగా మిగిలి ఉంటుంది అందుకే పరీక్షిన్ మహారాజు ఇంకా వయస్సు యుక్త వయస్సు ఉండగా ఆ మధ్య వయస్సులోనే సర్వసంగ పరిత్యాగం చేసి గంగా తీరానికి వచ్చి తన్ను ఉద్ధరించడానికి వచ్చినటువంటి బ్రహ్మర్షి వర్యులైన శుక మహర్షితో అడిగే తీరవలసిన యోగ్య జీవులు అడిగే తీరవలసిన ప్రశ్నను అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజును శుక మహర్షి అన్నాడు శ్రోతవ్యానీహ రాజేంద్ర నృణాం సంతి సహస్రశః వేలవేల ప్రశ్నలు ఇంకా కోరికలు అడిగేది ఉండగా దాన్ని వదిలి దీన్నే ఎందుకయ్యా అడిగావు ఉంటే ఇది అడిగే తీరవలసిన తెలుసుకునే తీరవలసిన అవశ్యంగా కోరుకోవాల్సినటువంటి విభాగం అంటే అందుకే దీన్ని అడుగుతున్నాడు ప్రతి మనిషి తాను మరణించక మునపే
చేయవలసిన ఈ దేహాన్ని మనకు ప్రసాదించి చక్కటి కాళ్ళు చేతులు బుద్ధి మనసు ఆ దేహము ఇంద్రియములంతా ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగ పరచుకోవడానికి మనము చేయవలసింది ఏమంటే ఏ వ్యక్తి మనకి ఈ దేహాన్ని ఇచ్చాడో ఏ వ్యక్తి చక్కటి ఒక వాక్ శక్తిని ఇచ్చాడో బుద్ధి శక్తిని ఇచ్చి నడిచే శక్తిని ఇచ్చాడో ఆ వ్యక్తికే ఈ ఇంద్రియములను సమర్పించేది ఈ ప్రశ్న అర్థం మమ్ములను ఉద్ధరించే ఆ వ్యక్తి ఎవడు ఎవన్ని గురించి మనము ఎవని మహత్వాన్ని శ్రవణం చేయాలా ఏ వ్యక్తి యొక్క విషయాన్ని పరిపరి కీర్తించాలా ఎవన్ని గురించి చింతన ధ్యాన తత్పరలు కావాలా ఏవేవి మన మనసులో రాకూడదు దాన్ని గురించి చెప్పమని అడిగితే చాలా సంతృష్టుడై అంటున్నాడు ఎంత మంది ఉన్నారు అనంత జీవరాశుల్లో ప్రతి ఒక్కరూ తమ జీవనాన్ని జీవనములో ఉండే ఆయుష్షును సగభాగము నిద్రలో గడిపేస్తారు మిగతది బాల్య శిశు శైశవావస్థ అంట శిశువుగా ఉన్నప్పుడు తర్వాత బాల్యావస్థ ఈ అవస్థల్లో ఈ వయస్సులో కర్తవ్య కర్మ దాని గురించి తెలియదు ధార్మిక ప్రజ్ఞ ఉండదు వారు ఎలాగ పోతుంటారు ఇచ్చానుసారంగా వెళుతుంటారు తర్వాత వచ్చే యవ్వన తారుణ్యం ఈ యవ్వన తారుణ్యాల్లో మనిషికి జ్ఞానం ఉంటుంది జ్ఞానం అభివృద్ధి అవుతుంది ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది తప్పు కాదు పుణ్యమేది పాపమేది వీటిని గురించి చాలా చక్కగా ఆ వయస్సు తెలిసిన వయస్సే అయితే ఆ మనిషి ఇంద్రియములకు బానిసై ఇంద్రియములు చెప్పినట్టుగా తాను నడుచుకుంటూ భౌతిక సుఖములను ఏ ఇంద్రియములు వెతుకుతూ వెళుతుందో ఆ ఇంద్రియములకు దాసుడై ఈ జీవరాశులు వీరందరూ కూడా దాసులై ఇంద్రియములు చెప్పినట్టుగా వెళుతూ రుచికరమైన పదార్థములు తినాలా అలౌకికమైన విషయాలు ఏదో లౌకిక విషయాలను వినాలా రుచికరమైన విషయాలను తినాలా అని ఏదేదో కోరికల వైపు మనస్సును పంపి వెళుతూ ఉంటారు యవ్వనములో తారుణ్యములో ఇలాగా జీవనాన్ని వ్యర్థం చేసి ధర్మాధర్మ విషయాలను కర్తవ్య ప్రజ్ఞను మరిచిపోయి ఆ ఇంద్రియములచే సకల సుఖములను పొందిన తర్వాత ఆ ఇంద్రియములకు సుఖ పటుత్వము తప్పిపోయిన తర్వాత ఇంద్రియములు దుర్బలమైన తర్వాత ఏ వార్ధక్యములో వృద్ధాప్యములో ముసలితనములో అప్పుడు ఎవరో చెప్పటం ద్వారా లేదా తన జీవనములో తాను ఊహించని రీతిగా వివిధ సాంసారిక వివిధ దుఃఖములను అనుభవించే సమయం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా విన్న తర్వాత అప్పుడు దైవము ధర్మము జ్ఞాపకం వస్తుంది ఆ వృద్ధాప్యములో ఏదైనా మంచి పని చేయడానికి పోతే ఇంద్రియముల పటుత్వము తప్పిపోయి ఉంటుంది మంచి తీర్థక్షేత్రములకు వెళ్ళి సంచరించి పుణ్యం సంపాదిస్తామంటేనా కాళ్ళు చేతులు మన స్వాధీనం ఉండదు ప్రయాణం చేసే స్థితి ఉండదు చలి వాన ఎండను తట్టుకోలేని పరిస్థితి అయిపోయి ఉంటుంది భగవంతుని దివ్య ప్రతిమలను ఆ సన్నిధానోపేతమైన క్షేత్ర సందర్శనం చేసి చూసి వస్తామంటేనా కళ్ళు కనిపించదు ఇలాంటి ఇంద్రియ పటుత్వము తప్పిపోయిన తర్వాత తాను ధర్మాచరణకు దిగుతానంటే సాధ్యం కాదప్పుడు మొత్తానికి తాత్పర్యం ఏమిటంటే శిశువుగా ఉన్నప్పటి నుంచి వృద్ధుడై ఆ దేహము పతనం అయ్యేంత వరకు మన మనస్సు భగవంతునిపై వెళ్ళక భగవంతుని వద్దకు వెళ్ళక వ్యర్థంగా కాలం గడిపేసి జీవనయాత్రను గడిస్తారు అందరూ అని శుక మహర్షి చెప్తున్నారు బలమున్నప్పుడు శక్తి ఉన్నప్పుడు నాలుకతో భగవంతుని స్మరణం రాదు మాటలు నిలబడిపోయి ఉంటుంది కంఠము స్తంభించిపోయి ఉంటుంది అప్పుడు భగవన్నామస్మరణ చేయాలంటే నాలుకలో బలం ఉండదు ఈ వయస్సులోనే
రాజ్య భోగాన్ని సంపదను పత్ని పుత్రులను బాంధవులను ఇష్ట ఆప్త స్నేహ వర్గాన్ని అందర్ని కూడా పరిత్యజించి అనశన వ్రతము ఈ గంగా తీరానికి వచ్చి ఉపవాసముతో చివరి జీవనాన్ని గడపాలని వస్తున్నావు నిజంగా నీలాంటి ఒక్క వ్యక్తి ఉంటే ఈ భూలోకానికి ఒక ఆదర్శవంతుడవుతావు అని పరీక్షితుని ప్రశంసిస్తూ మరణానికి మూనుపుగా భగవత్ ప్రజ్ఞ రావాలట భగవత్ ప్రజ్ఞ అనేది లేకపోతే మనం ఏం చేస్తున్నామనే ఆలోచన లేకపోతే మరణము తనంతక తాను వస్తుంది ఈ జీవనమే వ్యర్థమైపోతుంది తర్వాత ఈ దేహాన్ని యమదూతలు తీసుకొని జీవుని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు దేహము పతనమయ్యేటప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చి నేను చేయలేదే నా కర్తవ్యాన్ని నేను మరిచానే అని చెప్పేసి బాధపడిన లాభం లేదు తర్వాత మేము ఇలాగా కర్తవ్య భ్రష్టులయ్యామని చెప్పేసి తర్వాత మనకు పశ్చాత్తాపం కలిగిన ఆ పశ్చాత్తాపంతో ప్రయోజనం లేదు ఇదే పశ్చాత్తాపము మునుపే కలిగి ఉంటే ఏదైనా ప్రయోజనం ఉండేదేమో దీనికి నిదర్శనంగా ఒక సముద్రములో ఒక మృతదేహం పడి ఉండింది సముద్రపు ఒడ్డులో నీటి అంచులో ఆకాశములో విహరించే ఒక పక్షి పైన నుంచి ఆ మృతదేహాన్ని చూచి నాకు ఈ రోజు గొప్ప ఆహారం దొరికిందని చెప్పేసి కిందికి వాలి ఆ మృతదేహంపై కూర్చొని తన ముక్కుతో వాడి అయిన ముక్కుతో ఆ దేహాన్ని పొడిచి పొడిచి లోపలుండే రక్త మాంసాన్ని భక్షిస్తూ భక్షిస్తూ ఆ రక్త రసాస్వాదాన్ని గావిస్తూ ఉన్నటువంటి ఆ పక్షికి పగలు రాత్రి తెలియక అలాగే జీవనయాత్రను గడుపుతూ ఉండగా సముద్రపు అలలకు ఆ మృతదేహము అలాగే కొట్టుకుంటూ కొట్టుకుంటూ సముద్ర మధ్యకు వెళ్ళిపోయింది తృప్తిగా తిన్న తర్వాత ఇక ఆహారము ఆ రక్తము చాలని అనిపించినప్పుడు కాస్త పైకి లేచి చూచి నా గూటికి నేను గూటికి వెళ్ళిపోతానని చెప్పేసి ఎగరని ఆరంభించింది ఎంత ఎగిరినా గూడు చేరలేకపోయింది చూచింది సముద్ర మధ్యలో వచ్చింది ఎక్కడ చూచినా నీరే గాని ఒడ్డు అగుపించటం లేదు తన గూడు లేదు తనుండే వృక్షం లేదు అయ్యో నేను తప్పు చేశానే ఇంత ఆ రక్తము దేహంపైన ఆహారంపైన మమకారం పెట్టకూడదు ఎందుకో నాకు తెలియకుండా ఇలా పెట్టానని చెప్పేసి ఆ పక్షి పశ్చాత్తాపం పొందిన ఎంత ఎగిరినా ఎగరలేక ఆ నీటిలోనే పడి చనిపోయిందట ఆ పక్షి దృష్టాంతాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే మన జీవనం కూడా ఇలాగే ఉంది ఆ పక్షి మృతదేహంలో ఉన్నటువంటి రక్త మాంసములను ఆస్వాదించాలని చెప్పేసి వెళ్ళి మరణానికి గురి అయి కాలము తెలియక కేవలము భోగ పరవశమైపోయింది ఆ పక్షి మనము కూడా ఈ సంసారమనే సాగరములో ఉంటూ ఇక్కడ దొరికినటువంటి మృతదేహము వంటి మృతదేహంలో దొరికే రక్త మాంసములకు పక్షికి దొరికినట్టుగా అస్వారస్యమైనటువంటి భోగములను మనము సుఖములను అనుభవిస్తూ అనుభవిస్తూ చివరకు మృత్యుపాశాన్ని వేసి యమబట్టులో లాక్కొని తీసుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు జ్ఞానోదయమైతే లాభం లేదు మనము ఆ మనకు ఆ పక్షికి ఎటువంటి వ్యత్యాసం లేదు అందుకే ఒక హరిదాసులు చెప్తారు మంచ బారదు మడది బారదు కంచు కన్నడి బారదు సంచితార్థ ద్రవ్య బారదు ముంచి మాడిరో ధర్మం మనము కట్టుకున్న ఇల్లు కానీ సంపద కానీ సంపాదించిన ఆస్తులు ఇదేది మన వెంట రాదు నీవు ఆచరించే ధర్మమే నీ వెంట వస్తుంది భోగములను మరిచి సకల భోగములను మనకిచ్చే సకల జీవుల నియామకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి తలవండి భోగాన్ని మరవండి భగవంతుణ్ణి మీరు కొలవండి ఆ భగవంతుణ్ణి కొలచి మీరు
ఆ భోగమనే విషయ వలయము నుంచి బయటికి పడండి సుఖాన్ని అనుభవించవద్దు అని చెప్పేసి శాస్త్రములు చెప్పటం లేదు నీకు ఎంత కావాలో దాన్ని తీసుకో ఆ పక్షి కూడా మృతదేహం నుంచి వచ్చే ఆహారాన్ని కాస్త తీసుకొని బయటికి వచ్చింటే ఆపదలో అది పడేది కాదు మనము కూడా ఈ సంసారమనే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నా ఎంత కావాలో అంత సుఖాన్ని అనుభవించండి సుఖమే జీవనము ఈ విషయ భోగములే మన జీవనమని మాత్రం భావించొద్దండి ఆపదకు గురి అవుతారు చేయవలసిన కర్తవ్యాన్ని మరవొద్దండి అని మనకు హెచ్చరిస్తూ ఈ మృత్యువుకు మునుపు భగవంతుని ప్రజ్ఞ కావాలి మనం సరే మృత్యువుకు మునుపు భగవంతుని ప్రజ్ఞ కదా ఇప్పటి నుంచే భగవంతుని ఆరాధించేది ఎందుకండి డాక్టర్లు చెప్తారు కదా ఎలాగో అయ్యా నీవు ఇంకా కొన్ని రోజులకు పోతావు అని చెప్పేసి ఒక సంవత్సరం అంటారు రెండు సంవత్సరాలు లేదా కొన్ని నెలల్లో వెళ్ళిపోతారు అంటారు కదా అప్పుడు తెలుస్తుంది ఆ సమయంలో దేవుణ్ణి ధ్యానిస్తాము అప్పుడు ఉపాసన చేస్తాము ఇప్పటి నుంచే ఎందుకు అది అంత సులభం కాదు ఏదైనా మనము చెడు పనులు ఇంకేదైనా చేస్తానని త్వరగా వస్తుంది కానీ మంచి విషయాలు మాత్రము అంత త్వరగా మనకు రాదు అందులో భగవంతుని స్మరించుట ఆ భగవద్ ఉపాసన అనేది అది చిన్నతనము నుంచే రావాలి మొక్కై వంగనది మానై వంగదు ఏదైనా వంచాలంటే మొక్కగా ఉన్నప్పుడే వంచాలి కానీ మానైన తర్వాత దాన్ని వంచడం సాధ్యం కాదు ఈ ఉపాసన ధ్యానము భగవత్ ప్రజ్ఞ అనేది చివరి కాలంలో నేను చేస్తాను అంటే చివరి కాలంలో మన మనస్సు అది వినాలి కదా మనం అనుకున్నంతగా కాదు మనం ఎన్నో పనులు చేయాలనుకుంటాము చాలా మర్చిపోతాం కొన్ని జ్ఞాపకం ఉంటుంది కొన్ని జ్ఞాపకం ఉండదు అలాంటిది భగవంతుని స్మరించుట అనేది భగవంతుడు అనేది జ్ఞాపకమే రాదు మనకి స్మృతి పటలములోనే మనకు అది కలగదు అందుకే శ్రీ మధ్వాచార్యుల వారు ఒక మాట చెప్తారు చనిపోయేటప్పుడు నీవు భగవంతుని స్మరిస్తావంటావా మూర్ఖుడా భగవంతుని స్మరణ అనేది ఏమనుకున్నావది చాలా శ్రేష్టమైంది అంత త్వరగా భగవంతుడు ఆ స్మరణను కలిగిస్తాడా ఎవడైతే చిన్నప్పటి నుంచి ఈ స్మరిస్తూ ఉంటాడో వానికి మాత్రమే లభిస్తుంది అందుకే చెప్తారు సంతతం చింతయేనంతం అంత్యకాలే విశేషతః సంతతం చింతయేనంతం ఎల్లప్పుడూ మనము సతతము అహర్నిశము భగవంతుని స్మరిస్తూనే ఉండాలి భగవస్మరణ చేస్తూ చేస్తూ ఉంటే మాత్రమే చివరి కాలంలో వస్తుంది కానీ ఎప్పుడు చేయక చివరి కాలంలో రావాలంటే రాదు అందుకే భగవన్నామ స్మరణ అనేదే మన జీవనానికి అదొక ముఖ్యమైనటువంటి గురి ఆ నామస్మరణ ఎల్లప్పుడూ చేయండి నామస్మరణమే చివరి కాలంలో మనకు భగవంతుడు తన స్మృతిని నామస్మరణ ద్వారా కలిగిస్తాడు అని చెప్పేసి భాగవతం ఇలా చెప్తోంది మధ్వాచార్యులు ఈ సారాన్ని వారు చెప్పారు అలాంటి భగవన్ నామస్మరణము మళ్ళీ ఇప్పుడు మనం అందరం సామూహికంగా ఇప్పుడు చేస్తాం నందనందన పాహి గుణ వృంద ఉందా
భాగవతానికి ఈ క్షేత్రానికి సన్నిహిత సంబంధం ఉన్నది. భాగవతము ఎక్కడ చెప్పుకున్నా కూడా మనకు అది ఫలితం ఇచ్చే ఇస్తుంది. అయితే ఫలాన్ని మాత్రం ఇంకా విశేషంగా మనము ఫలాన్ని కోరుకోవాలి. మనము భూలోకములో ఏ ప్రాంతములో ఏ ఇంటిలో ఎక్కడైనా ఏ రోజైనా భాగవతాన్ని వినవచ్చు. అందులో మరింత విశేషము అంటే గొప్ప గొప్ప క్షేత్రాలు. అయితే భాగవతానికనే ఒక ప్రత్యేకమైన క్షేత్రం ఏదైనట్టయితే ఈ నైమిషారణ్యం. దానికి ఒక ముఖ్య కారణం ఏమంటే భాగవత గ్రంథకర్త భాగవత ప్రవర్తకుడైనటువంటి ఆ గ్రంథకర్త మునికుల తిలకుడైన సాక్షాత్ భగవద్ అవతారుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క దివ్య సాన్నిధ్యంతో కూడినటువంటి స్థలము ఈ నైమిషారణ్య క్షేత్రం. పావన గోమతి తీరంలోనే నది ఒడ్డునే ఒక ఆశ్రమం ఉంది. దాన్ని వ్యాసాశ్రమము, ప్రస్తుతం దాన్ని ఇప్పుడు వ్యాసగద్దె అని పిలుస్తారు. వ్యాసగద్దె అంటే అదొక వేదిక, ఒక వేదిక ఉంది. ఆ వేదికను ఇక్కడ ఈ భాషలో గద్దె అని పిలుస్తారు, వ్యాస గద్దె. ఆ వేదికలో ద్వాపర యుగము యొక్క చివరి భాగములో భాగవత రచన అయిన తర్వాత కలియుగ ఆరంభములో ఈ స్థలములో వ్యాస భగవానులే వచ్చి భాగవతాన్ని ప్రవచనము చేసినటువంటి స్థలమని, అందుకే ఇది వ్యాస గద్దె అని దీన్ని మనము చెప్పుకుంటున్నాం. వాస్తవంగా భాగవతం యొక్క రచన జరిగింది హిమవత్ పర్వత మూర్ధన్య భాగమైనటువంటి గంగా తీరములో సరస్వతి తీరములో వెలసినటువంటి శమ్యాప్రాశమనే ఆశ్రమములో వ్యాసాశ్రమం. అది వ్యాస భగవాని వాసస్థలము. అచ్చటే కూర్చొని నారదుల యొక్క ప్రార్థన చేత వేదవ్యాస మహర్షులు భాగవతాన్ని రచించారు. అక్కడ రచన జరిగింది, యొక్క రచన జరిగింది. అయితే రచన అయిన తర్వాత లోకానికి ప్రచారం చేసింది ఎక్కడ? మనం ఒక పుస్తకములను ఏదైనా వ్రాస్తే ఆ పుస్తకం యొక్క ఆవిష్కరణ అని దాన్ని విడుదల చేస్తాం. భాగవత గ్రంథ రచనమేమో అయింది, కానీ ఆ భాగవత గ్రంథపు విడుదల అంటే దాని యొక్క వాంగ్మయ ఆవిష్కారం. సాత్విక భక్తుల జిజ్ఞాసువుల యొక్క శ్రవణ గోచరం అయ్యేటట్టుగా వారి బుద్ధి స్థితం అయ్యేటట్టుగా చేసినటువంటి స్థలము ఈ నైమిషారణ్యం. దీన్నే ఎన్నుకున్నారు వ్యాస భగవానులు. ఎందుకు ఇక్కడ ఎన్నుకున్నారంటే కలియుగం వచ్చినప్పటికీ కూడా మనుష్యుల చిత్తము కలి కల్మషానికి లోను కాకుండా ప్రశాంత చిత్తంగా ఉంటుందట. ఈ క్షేత్రానికి వచ్చిన వారికి మానసిక స్థైర్యము మనోనైర్మల్యము కలగజేస్తుంది, మానసిక చింతలు ఇచ్చట రాదు, అందుకే సుఖంగా కూర్చొని భాగవతం వినాలా. ఇలాంటి భగవత్ కథను వినడానికి ముందు మన మనస్సు ప్రశాంతం ఉండాలి. ప్రశాంతం లేకుండా ఎన్నిసార్లు విన్నా లాభం లేదు. ఆ ప్రశాంతత ఈ వ్యాసగద్ది నైమిషారణ్యంలో వస్తుంది. అందుకే ఈ నైమిషారణ్యానికి హృదయము వంటిది, కేంద్ర బిందువైనటువంటిది వ్యాసగద్దే. మనము ఎన్నో క్షేత్రంలో ఏ ఊర్లోనైనా ఈ భాగవత ప్రవచనము చేయవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి కార్యక్రమాలు అనేక చోట్ల జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తులకు, ప్రతి ఒక్కరికి ఈ విశ్వానికే శాంతి కలగాల, ప్రతి ఒక్కరు ఇది వినాలా అనే ఉద్దేశం చేత విశ్వశాంతికై ఈ నైమిషారణ్యాన్ని ఎన్నుకొని ఇచ్చటని భాగవత ప్రవచనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని భాగవత ప్రవచనం చేస్తూ ఉంటే మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దీన్ని
ప్రసారం చేస్తూ ఉండగా చూచినటువంటి కోట్లాది భక్తుల యొక్క అనుసంధానం ఏం కలుగుతుంది అంటే మేము మా ఊర్లలో మా ఇళ్ళలో లేము మేము నైమిషారణ్యంలోనో వ్యాసగద్ది ప్రాంతంలోనే మేము కూడా కూర్చొని వింటున్నామనే ఒక అనుసంధాన ఆ భావన ప్రతి ఒక్కటి వ్యక్తులకు కూడా కలుగుతుంది ఆ విధముగా ప్రతి భక్తుల యొక్క మనస్సును హరించి ఆకర్షించి తన వైపుకు తిప్పుకుంటుంది ఈ నైమిషారణ్యము వ్యాసగద్ది అందుకే ప్రవచనము ఈ స్థలములో ఇక్కడ జరుగుతోంది పరీక్షిత మహారాజును ఉద్దేశించి శుక మహర్షి అనర్గళంగా చెప్తున్నారు ఇది పరీక్షితునికి కాదు ఇది పరీక్షితుడు దివ్య జ్ఞాని అయినా తెలుసుకుంటూ ఉన్నాడు మనలాంటి మానవుల కొరకు శుక మహర్షి యొక్క ఉపదేశము పరీక్షితుని యొక్క పరిపరి ప్రశ్నలు కూడా దీని కొరకే అని చెప్పేసి మృత్యువు కంటే మునుపు భగవత్ ప్రజ్ఞ రావాల భగవంతుణ్ణి తెలుసుకొని భగవద్ ఆలోచనము దైవ చింతన అనేది ఎవనికి వస్తుందో వానికి మృత్యు వచ్చినా తెలియదు మృత్యువుని చూసి భయపడరట ఎవనికి భగవత్ ప్రజ్ఞ ఉండదో వారికి మాత్రమే మృత్యు అంటే భయం కలుగుతుంది ఈ దైవ చింతన అనేది అహర్నిశలు ఎప్పుడు చేయాలి చనిపోయేటప్పుడు చేస్తామండి అంటే అది సాధ్యం కాదు ఒక చిన్న నాటకాన్ని ప్రదర్శించాలంటే ఆ నాటకం చేసేవారు ఆ గ్రూప్ వారు ఏం చేస్తారు ఒక 15 నిమిషాలు నాటకం వేసినా అరగంట నాటకం వేసినా దానికి ఒక 30 రోజుల రిహార్సల్స్ చేస్తారు మళ్ళీ తిరిగి ఆ నాటకాన్ని చూడరిక అలాంటి నాటకము ఒక రంగస్థలములో ప్రదర్శించడానికే 30 రోజుల యొక్క రిహార్సల్స్ చేసేటప్పుడు మన జీవనము యొక్క ప్రగతి ఉత్తర తర్వాత పరలోక ప్రయాణానికి శాశ్వతమైనటువంటి ఆ సుఖ స్థానానికి మనము ఆ భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకునే ఈ చోటుకు వెళ్ళేటప్పుడు మనం చేయవలసినటువంటి ఆ భగవత్ ధ్యానము దైవ చింతనకు ఎంత సమయం కావాలి చివరి రోజుల్లో మేము చేస్తామంటే ఒక నాటకం చేసేవాడే ఇంత బాగా నాకు తెలుసు అని చెప్పేసి డైరెక్ట్గా రంగస్థలంలో వెళ్ళి నాటకాన్ని ప్రదర్శించడు మునుపే దాని యొక్క సిద్ధతను ఎలా చేసుకుంటాడో మనము కూడా చేసుకోవాలి ఇలా చెప్తూ ఉంటే పరీక్షితునికి ఒక విధమైన మనస్సులో సంతోషము మరొక ఆవేదన రెండు ఏకకాలంలో కలిగింది అతని సంతోషం కంటే ఆవేదనను శుక మహర్షులు గమనించి పరీక్షిత ఎందుకయ్యా నీవు ఏదో ఆలోచిస్తున్నావు సంశయిస్తున్నావు నాకు అర్థమైంది నీ సంశయం ఏమా సంశయమో మీరు చెప్పే దైవ చింతన అనుష్ఠానము ఈ భాగవత శ్రవణము తర్వాత నేను చేసే ఉపాసనకు నాకు ఆయుష్యం లేదు కదా 7 రోజుల్లో నేను వెళ్ళిపోతానే ఇవంతా ఎలాగ చేయగలుగుతాను సాధ్యం కాదనే ఆవేదన గొప్ప విషయాన్ని తెలుసుకుంటున్నాననే సంతోషం శుక మహర్షి అంటారు ఆవేదన పడవద్దు నీకు 7 రోజులున్నది నీవంటి మరొక మహనీయుడు ఖట్వాంగుడనే ఒక రాజర్షి సూర్యవంశములో పుట్టినవాడు దేవతలకు యుద్ధములో సహాయం చేసి దానవులను ఓడించిన తర్వాత దేవతలు అడుగుతారు అయ్యా నీకు ఏ వరం కావాలో కోరుకుంటే అప్పుడు రాజర్షి ఖట్వాంగుడు అడుగుతాడు నా ఆయుష్ ఎంత ఉందో తెలుపండి అంట వెంటనే దేవతలు చూచి అయ్యా నీ ఆయుష్ 2 ముహూర్తాలు అని చెప్పేసి చెప్తారు కొన్ని గ్రంథాలు ఒక ముహూర్తం అంటారు ఏమైనా కానీ తెలిసిన వెంటనే ఆ రాజర్షి ముహూర్తాత్ సంగముత్సృజ్య గతవాన్ అభయం హరిం అని భాగవతం చెప్తారు ఒక ముహూర్తములోనే ఆ సంఘాన్ని లౌకిక సంఘాన్ని బంధాన్ని వదిలి భగవంతుని శరణు పొంది ఉపాసన చేసి మోక్షం పొందాడట ఒక్క ముహూర్తములోనే మోక్షాన్ని పొందిన వ్యక్తి ఉన్నాడు నీ వెనుక అది ఆలోచించు పరీక్షిత అని చెప్పేసి శుక మహర్షి చెప్తున్నా ముహూర్తం అంటే ఎంత అనుకున్నారు సంవత్సరం అనుకున్నారా కాదు గడియలు ఉంటాం కదా ఒక గడియ అంటే 24 నిమిషాలకు గడియ అంట
రెండు గడియలైతే ఒక ముహూర్తం 48 నిమిషాలకు ముహూర్తం అంట 60 గడియలైతే ఒక అహర్నిశములు పగలు రాత్రి అవుతుంది రెండు గడియలు ఒక ముహూర్తం 48 నిమిషాల్లోనే కట్వాంగడనే రాజర్షి తాను ఉపాసన గావించి భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు నీకు 7 రోజుల ఆయుష్ ఉందయ్యా నీవు బాధపడవద్దు ఇలాంటి సాధన ఎక్కువగా చేసుకొచ్చుని అతన్ని అభినందించి ధ్యానము భగవంతుని ప్రజ్ఞ మృత్యువు కంటే మునుపిలా ఉండాలని చెప్తూ తర్వాత ధ్యానం చేయాలి అపరోక్షము పొందిన వ్యక్తి గొప్ప గొప్ప వ్యక్తులు వారు తమ జీవనం యొక్క చివరి భాగములో అంతా వదిలేసి విశిష్టమైనటువంటి ధ్యాన సమాధిలో వెళ్ళిపోవాలి ఆ ధ్యానానికి కావాల్సింది ఏమంటే ఏకాగ్రత కావాలి మనో నిర్విషయం యుక్త్వా అని భాగవతం చెప్తుంది మనస్సు నిర్విషయమై అంటే మనస్సులో ఏమీ లేకుండా శూన్యంగా అని అర్థం కాదు శూన్యంగా ఏమీ ఆలోచించక మనము మనస్సును అలాగే చూస్తూ కూర్చుంటే ఎప్పటికీ కూడా మనకు మోక్షం రాదు మనస్సులో నిర్విషయం అంటే ఈ బాహ్యమైన విషయ భోగముల యొక్క విచారములను మనస్సులో రానియకుండా మనము ధ్యానానికి పూజకు అనుష్ఠానానికి కూర్చున్నప్పుడు ఏదేదో జ్ఞాపకం వస్తూ ఉంటుంది జప ధ్యానానికి పూజకు కూర్చుంటాం ఏదో ఆలోచన వస్తుంది షేర్ మార్కెట్లో ఈరోజు రేట్ పడిపోయింది ఆ ధ్యానానికి కూర్చున్నప్పుడు షేర్ మార్కెట్ ధ్యానం అది జ్ఞాపకం వస్తుంది వ్యాపారంలో ఈరోజు ఇట్లయింది ఏం చేయాలా అప్పుల వాళ్ళకి అప్పు ఇచ్చాను వాళ్ళకందరికీ వారి నుంచి ఎప్పుడు రాబట్టాలా ఇలాంటి ఏదేదో విచారములంతా కూడా ధ్యాన సమాధిలోనే ధ్యానావస్థలోనే మనకు వస్తూ ఉంటుంది ఇలాంటి విచారములు ఆ పూజ అనుష్ఠాన ధ్యాన సమయంలో మన మనస్సులో రాకూడదు రాకుండానే ఉండాలన్నట్టయితే ఆ స్థలములో ఖాళీ పెడితే ఇవంతా వస్తుంది మనం ఇల్లు ఖాళీ పెడితే ఇంట్లో జంతువులు ఎలుకలు కొన్ని ప్రాణులంతా చేరుతుంది మనం ఇంట్లో వాసన చేస్తూ ఉంటే ఆ ప్రాణులు రాదు మనస్సును ఖాళీ ఉంచినట్టయితే ఇవన్నీ విషయములు లోపల వస్తుంది అందుకే భాగవతకారులు అంటున్నారు మనో నిర్విషయం యుక్త్వా అంట మనస్సులో ఏ విషయ భోగములకు అవకాశం ఇవ్వకుండా విషయ చింతనలకు కోరికలకు అవకాశం ఇవ్వకుండా మీరు ధ్యానించండి ఉపాసన చేయండి అయితే మనస్సు ఖాళీ పెట్టకూడదు కదా ఏం చేయాలండి ఆ మనస్సులోనే భగవంతుని నింపండి మనస్సు ఎప్పుడూ కూడా పర వస్తువులపై ఇంకడ చోట వెళ్ళకుండా ఉండాలంటే ఆ మనస్సును నిగ్రహించి ఆ భగవంతుని మనము లోపల నింపి పెట్టుకోవాలి ఆ మనస్సులో ఆ భగవంతుని ధరించండి అతన్నే చూస్తూ ధ్యానించండి ఆ ధ్యానము రెండు రకాలు ఏకైక అవయవ ధ్యానము సర్వావయవ ధ్యానం ఒక్కసారి సమగ్ర ఆపాద మస్తకం వరకు వెళ్ళడం ఒక్కొక్క అవయాన్ని చింతించడం ఆ చింతనలో కూడా ఖండస్మృతి ధ్యానమని రెండు చెప్తారు ధారణ ధ్యానము ఖండస్మృతి ధారణాచ అఖండ ధ్యానముచ్యతే కొద్ది కొద్దిగా కొన్ని కొంత కొంత విషయంలో మాత్రం ధ్యానిస్తూ వదిలి మళ్ళీ కొద్దిగా ధ్యానించడం పూర్తిగా భగవంతుని ధ్యానించడం మహనీయులు గొప్పవారు పూజకు ధ్యానానికని కూర్చుంటే వారికి సమయం తెలియదు ఈరోజు సూర్యోదయం లోపల స్నానం చేసి కూర్చుంటే ఒక్కొక్కసారి వారికి మళ్ళా తిరిగి ఒంటిపై స్పృహ వచ్చేది మరణాడు వస్తుందో ఆ మరణాడు వస్తుందో తెలియదు అంత తల్లీనమైపోయి ఉంటారట మహనీయులు చాలామంది అలాంటి స్థితికి మనం చేరుకోవాలన్నట్టయితే రోజుకు చిన్నప్పటి నుంచి బుద్ధి వచ్చినప్పటి నుంచి
కొద్ది కొద్దిగానైనా ధ్యానం చేస్తూ భగవత్ చింతన ఆ మనసులో భగవంతుని ధరించి ఆ భగవద్ రూపాన్ని చూస్తూ మనం అతన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉన్నట్టయితే చివరి కాలములో ఆ భగవంతుని ధ్యానం మన వద్దనకున్న దైవ చింతన వద్దనకున్న తనంతట తానే మనకు లభిస్తుందట అంతేగాని చివరి కాలములో మరణం వచ్చేటప్పుడు చేస్తామండి అన్నట్టయితే రాదు ఎప్పుడూ ధ్యానము దైవ చింతన లేని వానికి చివరి కాలములో దైవ చింతనను తెప్పిస్తామని అన్న కూడా సాధ్యం కాదు కొందరు ఉంటారు చివరి కాలములో మాటలు నిలబడిపోతుంది ఆ నిలబడిపోయినప్పుడు బలాత్కారంగా పిల్లలు తండ్రుల చేత చెప్పించి భగవంతుని స్మరణ చేయిస్తారు నారాయణ నారాయణ అను అని చెప్పేసి అనిపిస్తారట అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు చివర కాలంలో తెప్పిస్తాం బలాత్కారంగా అంటే అది మన ఆస్తి కాదు అది మన ఆస్తినే మనం చివర కాలంలో ఉంచుకోలేము ఇలాంటిది మనకి ఎలాగా వస్తుంది చివర కాలంలో ఎప్పుడు ఆచరణ చేయండి ఒక లోభియట పరమ పిసినారి ఆ పిసినారి ధనాన్ని సంపాదించాడు గాని ఖర్చు పెట్టే తెలియదు భూమిలో పాతి పెట్టాడు పిల్లలకు చెప్పలేదు భార్యకు చెప్పలేదు ఎవరికీ ఇవ్వలేదు చివరి కాలం వచ్చింది వృద్ధాప్యం వచ్చింది చివరి దశ వచ్చింది మాటలు నిలబడిపోయింది చూపులు కూడా పోయింది మాటలు లేదు చూపులు లేదు పిల్లలు కనిపిస్తుంది మా తండ్రి ఇంత ధనాన్ని సంపాదించి పెట్టాడు ఎక్కడ పెట్టాడో అడుగుతామంటే మాటలు పోయింది పోతే పోని ధనం లేకున్నా పర్వాలేదు అతడికి మంచిది కానీ చివర్లోనైనా ఇంతవరకు ఒక్కరోజు దేవుణ్ణి స్మరించకుండా ధనాన్ని సంపాదించాడు ఈ చివరి కాలంలోనైనా కొద్దిగా దైవ చింతనతో ఇతడు చనిపోని మాటలు లేదు వైద్యుల్ని పిలిపిస్తామని ఏదో వైద్యంతో రసాయనాలు పిండించి అది చేసి కొద్దిగా స్మృతి వచ్చేటట్టుగా మాటలు చూపులు వచ్చేటట్టుగా ఆ పిల్లలు కుమారులు చేశారట చేస్తే మాటలేమో చూపులు వచ్చింది కాస్త కళ్ళు తెరిచాడట అందరిని ఒక్కసారి చూస్తూ ఉన్నాడట చుట్టూ అతని కుమారులు నిలబడ్డారట నిలబడిపోయిన మాటలు కూడా కొద్దిగా మాట్లాడడానికి వచ్చింది సంతోషపడ్డారు ఏదో స్మరిస్తాడేమో అనుకుంటూ ఉంటే ఇలా కళ్ళు తెరిచి చూచాడు అతని ఎదురుగా ఒక గూడు గూటిలో ఒక దీపం పెట్టారట ఆ దీపం బాగా వెలుగుతూ ఉంటే ఒరే పిల్లలు చూడండి ఇంత పెద్ద దీపం వెలిగిస్తే నూనె ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ దీపాన్ని తక్కువ చేయండి అని చెప్పి పాపం ప్రాణాలు వదిలేశాడు ఇంకా చివరి దశలో కూడా అతడు తన యొక్క పిసినారితనాన్ని వదలక డబ్బు ఖర్చు చేయొద్దండి అని ఇదే చెప్పాడు కానీ భగవంతుణ్ణి దీపం పెట్టారనే మంచి పని చేసి రోజు దేవుని దగ్గర దీపం పెట్టండి అని ఒక్క మాట చెప్పి కళ్ళు మూసినా కూడా అతనికి భగవంతుడు మంచి జ్ఞానాన్ని వచ్చే జన్మలో ఇచ్చేవాడేమో కానీ ఆ దీపాన్ని ఆర్పండి అంత ఖర్చు పెట్టొద్దండి అని చెప్పేసి చెప్పాడు ఎందుకు ఇలాగ జరిగింది అన్నట్టయితే కారణము చివరి కాలంలో భగవంతుని స్మరణ తెప్పించాలని ఎవరు అనుకున్నా కూడా అది రాదది అది ఆ ఆచరణ ముందు నుంచే చేయాలి అలా ఆచరించే వారికి మాత్రమే వస్తుంది కానీ అందరికీ రాదు సరే ధ్యానము చేసేటప్పుడు మనకు కావలసినటువంటి సామగ్రి ఏది ధ్యానావస్థ ఎలా ఉండాలి మనం ధ్యానానికి కూర్చున్నవాడు గోడ కానుకని కూర్చోకూడదు ధ్యానానికి కూర్చున్నవాడు నడుము వంచకూడదు మెడ వంచరాదు అయితే అప్పుడే మనకు అన్ని వక్రాలు వచ్చేస్తుంది మెడ వంచుతాం నడుము వంచుతాం అంతా వంచింటాం ధ్యానావస్థ ఎలాగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఎలాగా ధ్యానించాలా ధ్యానావస్థలో మనకు ఏ విధంగా ఉండాల సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అంటారు శ్రీకృష్ణుడు భగవద్గీతలు సమం కాయ శిరోగ్రీవం మా దేహంలో ఉండే మెడ నడుము ఆ దేహము ఒకే విధంగా నిక్క పొడవుగా ఉండాలి ఒక కర్ర పాతి పెడితే ఇలాగా అది వంగదో వంకరగా కాదో ఒక స్తంభాన్ని నిర్మించి పెడితే ఆ స్తంభం ఏ విధంగా ఉంటుందో మనము ఆ ధ్యానావస్థలో ఉన్నప్పుడు ఆ విధంగా నడుము మెడ వంచకుండా ఒకే విధంగా ఉండాలట దిక్కులు చూడకూడదట
ఎందుకంటే మనము కదలగొడు కదలకుండా ఉంటేనే మన మనసు చాలా చంచలమట కదిలితే పాదరసం కంటే వేగంగా మనసు వెళ్ళిపోతుంది ఈ విధంగా మన మనసు అనేది చాలా సూక్ష్మమైంది ఆ సూక్ష్మమైనటువంటి మనసును స్తంభితం చేయాల స్తంభన గావించాలన్నట్లయితే శరీరం యొక్క ఆ అవస్థ ధ్యానావస్థ కూడా సరిగా ఉండాల అని చెప్పేసి అంటుంది ధ్యానానికి కావాల్సిన మరొక సామగ్రి ఏది అంటే ఒక గురి ఉండాలంట గురి లేని వాడు ఏం చేయలేడు ఎక్కడైనా వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడ లేదు అంటే దానికి అర్థం ఉండదు ఎక్కడికి వెళ్తున్నాడు నా ఇంటికి లేదా పక్క ఊరుకు నా స్నేహితుని ఇంటికి ఏదో ఒక గురి ఉండాలి గమ్యస్థానము లేకుండా మన ప్రయాణం ఉండదు అలాగే ధ్యానానికి కూడా ఒక గురి కావాలి ఆ గురి ఏది ధ్యానానికి కావాల్సింది హరి అనే గురి హరి అనే గురి లేని వాడు ధ్యానం చేయలేడు దీనికి ఒక మహాభారత కథ నిదర్శనం చూడొచ్చు మనం ద్రోణాచార్యుల వద్ద కురు పాండవులు అభ్యాసం చేస్తారు అస్త్ర శస్త్రములను గ్రహిస్తారు ఒక రోజు నేర్చుకున్న తర్వాత కాలేజీలో కూడా ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామ్స్ అని ఉంటుంది కదా మంత్లీ ఎగ్జామ్స్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నట్టుగా ఒకసారి ఇక ఫైనల్ ఎగ్జామినేషన్స్ పెడతాం అని ద్రోణాచార్యుల వారు ప్రాక్టికల్ టెస్ట్ పెడుతున్నారు మీరు మీరు నేర్చుకునే విలు విద్య ప్రదర్శనం చేస్తాం అందరినీ అరణ్యంలో తీసుకెళ్తారు ఒక చెట్టు చూపించి ఆ చెట్టు కొమ్మల మధ్యలో గుబురుగా పెరిగిన ఆ చిగురుటాకుల మధ్యలో ఒక పక్షి బొమ్మను పెట్టి ద్రోణాచార్యులు చెప్తారు మీరు వదిలే బాణము ఆ పక్షి బొమ్మ దాని కళ్ళు గుడ్లుంది ఆ గుడ్డు కంటికి కొట్టాల గురి పెట్టి కొట్టండి అని ద్రోణాచార్యులు చెప్తారు అందులో దుర్యోధనుడు ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు ఇటు అర్జునుడు ఉన్నాడు ధర్మరాజు అందరూ ఉన్నారు దుర్యోధనుడు అంటున్నాడు మెయిన్ పెద్దవాడు ముందు మాకే పెట్టాలా వేరే వాళ్ళు చేసేస్తే వాళ్ళనే మీరు శభాష్ అంటారు ముందు ఆ కీర్తి నాకే రావాలని రమ్మన్నాడు పట్టుకో బాణం తీసుకో విల్లు గురి పెట్టు సరిగా నిలబెడు గురి పెట్టావా పెట్టాను చూస్తున్నావా చూస్తున్నాను నీకేం అగిపిస్తుంది ఇప్పుడు ఆ సుందరమైన ఉద్యానవనము ఆ వృక్షము వృక్షములో ఉండే సౌందర్యం చూస్తున్నాను అయితే ధనురు బాణాలు నా చేతికి ఇవ్వు అక్కడ కూర్చో ఉన్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనిపిస్తున్నారు అర్జునుడికి చెప్పాడు నీవు గురి పెట్టు చూడు ఏం అగుపిస్తుంది నాకు ఈ వనములో ఏది అగుపించడం లేదు ఆ పక్షి యొక్క కళ్ళు తప్పితే ఏది అగుపించడం లేదు భేష్ నీవే ఈ విలువిద్యలో అగ్రగణ్యుడు అని చెప్పేసి నిర్ణయించి చెప్తాడు ఎవరికీ సాధ్యం ఇంకా నీవు బాణం వదిలేదే వద్దు నీ ప్రాక్టికల్ టెస్ట్ ఇంతలోనే నీవు ఈ పరీక్షలో నెగ్గేశావు అని ద్రోణాచార్యులు ఎందుకు చెప్పారంటే గురి పెట్టాడు కాబట్టే అతని దృష్టి మరలలేదు దుర్యోధనుడు మొదలైన వారు గురి పెట్టలేదు కాబట్టే అతని దృష్టి మరలింది దానికే లౌకికంలోనే ఇంత ఉండాలన్న తర్వాత ఆ పరలోక ప్రయాణానికి కావలసినటువంటి ఆ పరబ్రహ్మ అనే వస్తువును వెతకటానికి మనకు గురి ఎంత కావాలో ఆలోచించండి హరి అనే ఒక గురిని పెట్టుకోకుండా మనం ధ్యానంలో కూర్చున్నట్టయితే ఆ ధ్యానము పరిపక్వం కాదు ఆ భగవంతుని గురిగా ఉంచుకోవాలి ఆ భగవన్మూర్తినే ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మనం ఆలోచిస్తూ ఉండాలి అలాంటి ధ్యానమే మనకు విశిష్టమైనటువంటి ఒక సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి ధ్యానావస్థ ఇలా ఉండాలని చెప్తూ ఈ భాగవతం అనేది దివ్యమైన గ్రంథము గ్రంథ విషయాన్ని చెప్పక శుక మహర్షి మొట్టమొదట ఈ ధ్యానము ఉపాసన వైరాగ్యము శ్రద్ధ దీని గురించే చెప్తూ వచ్చారు ఎందుకంటే భాగవతం చెప్పిన తర్వాత చివర నీవు నేను చెప్పిన భాగవత విషయాలను అనుష్ఠానం చేయాలి కదా అనుష్ఠానానికి ఎలా చేయాలని చివరిలో మళ్ళీ నీకు చెప్పకపోతే కష్టమవుతుంది ముందే తెలుపుతున్నాను ఇలా నీవు అనుష్ఠానం చెయ్యి అని ఈ ధ్యాన విషయాన్ని ఉపాసన
వైరాగ్య చింతన. వైరాగ్యం అంటే ఇలాంటి మహా అపరోక్ష జ్ఞానులైన భాగవతోత్తములైన పరీక్షిత రాజు వంటి వ్యక్తులు వారి ఉపాసన విధానం వేరే, మన ఉపాసన వేరే ఉంటుంది. వారంత మనం చేయలేము, మన శక్తి ఉన్నంత మనం చేస్తాం. వారు ఎలాంటి ఉపాసన గావిస్తారు? మన ఉపాసనకి ఏం కావాలా? ఒక విగ్రహం, ప్రతిమ కావాలి. పాతాళము నుంచి పైలోకము సత్యలోకం అంట, మధ్యలో భూమి, భూమి పైన ఉండే లోకము, లోకాలు భువర్లోకము, స్వర్లోకము, అహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం. భూమి మధ్యలో ఉంది, భూమి క్రింద ఉండేది అతల, వీతల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళమని. ఈ పాతాళము, ఈ పాతాళం పైన ఉండే లోకము, రసాతళము, మహాతళము, ఇలాగ ఒక్కొక్క లోకం, ఆ లోకాలనంతా కూడా ఒక లోకం పైన ఒక లోకం పైన ఒక్కొక్క లోకం. ప్రతి లోకము కూడా భగవంతుని ఒక్కొక్క అవయవం ఉన్నది. పాతాళ లోకం అంటే భగవంతుని పాదములకు నిలయమైంది. మోకాళకు ఇంకో లోకము, ఇంకొక లోకం ఇంకో లోకము. సత్యలోకం వచ్చేసి భగవంతుని తల అందులో ఉంది. అంటే ఒక లోకం కింద పడిపోతే, ఇల్లు కూలిపోతే, ఇలాగోలాగ ఒక లోకం పోతే భగవంతునికి అవయం పోయినట్టుగా, అంటే భగవంతుని లోకం అక్కడ ఆశ్రయించలేదు, లోకములే భగవంతుని అవయవములను ఆశ్రయించింది. మనం ఒక నాలుగు అంతస్తు ఇల్లు కడితే ఆ పై ఇంటికి ఆధారమేమి? కింద ఇల్లు. అయితే 14 లోకాలు ఒకదానిపైన ఒకటి లేదు, ఆకాశంలో నిలబడింది. వాటిని నిలబెట్టిన వాడు ఎవరు అంటే భగవంతుడు తన పాదముల చేత పాతాళ లోకాన్ని నిలబెట్టాడు. అలాగే ఒక్కొక్క అవయవంతో ఒక్కొక్క లోకాన్ని నిలబెట్టాడు. ఆ లోకాల్లో ఆ అవయవాన్ని చూచి ధ్యానించాలా? ఆ యోగ్యత భగవతోత్తమైన పరీక్షిత్రాజు వంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. నీ ఉపాసన ధ్యానము ఈ లోకాలను చూస్తూ అతన్ని కొనియాడు, అతన్ని స్మరించు, నీవు ధ్యానించు అని చెప్పేసి చెప్తున్నావు. మనకు ఎంత కావాలో అంత ధ్యానిస్తాం. మనం ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటాం, లేదా దేవాలయంలో పెద్ద విగ్రహాన్ని చూస్తూ విగ్రహం ముందుగా మనం నిలబడి కూర్చొని పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము కానీ, భగవద్గీత పారాయణం కానీ, రామాయణము, భాగవతము, ప్రవచనము, ఇవంతా సాన్నిధ్యంలో చూస్తూ పూజలు చేస్తూ ఉంటాం. ఈ విధంగా భగవంతుని ధ్యానాన్ని గురించి చెప్తూ ఆ భగవంతుని వశపరుచుకోవాలన్నట్టయితే అతన్ని సంతోషపరచడానికి ఆ భగవంతుని స్తుతి అవసరం. ఇదంతా విని, వినడానికి ఇలాగుందిని జ్ఞానాన్ని సంపాదించి అక్కడ చెప్పినట్టుగా మనం ఆచరించండి. మనకు మాత్రం ఆ పెద్ద లోకాలను ధ్యానం చేయడానికి యోగ్యత లేదు. అది ఆ అవస్థ వచ్చినప్పుడు అలా చేయవచ్చు. అది లేనప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సింది భగవంతుని స్తుతించుట, సంకీర్తన గావించుట. మేము పరీక్షత్రా చేసినట్టుగా 14 లోకాల్లో ఉండే భగవంతుని చూస్తామంటే ముందు నీ మనసులో ఉండే భగవంతుని చూసుకో, తర్వాత ఆ లోకం వెళ్ళవచ్చు. మనకు కావాల్సింది మన దగ్గరుండే భగవంతుని సంకీర్తన చేయండి, స్తుతించండి. భగవంతుడు ఈ కలియుగములో కేవలము సంకీర్తన మాత్రమే ప్రసన్నుడు అవుతాడట. ఆ సంకీర్తనముతో ప్రసన్నుడైన భగవంతుని భక్తితో కట్టివేసి ఇంకా ఎక్కువ సాధనంతో అతన్ని కొనియాడతాం. అలాంటి ఒక సంకీర్తన మళ్ళీ ఒకసారి చేస్తాం ఈ భాగవత మధ్యలో. నీ కరుణి సువిఠలా నమ్మ సాకో పండరి విఠలా. విఠల 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 వి
Vittala 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 vitt